ఏ భాస్కర్, ఏం చెవులు వినిపిస్తలే నీకు? పక్కకి జరగా. అరే భాస్కర్ ఇడునా నువ్వు, మరి రోడ్ మీద ఎవరది? భాస్కర్ అట్లా భాస్కర్ మీద జోకులు వేస్తుంటే మంచి అనిపిస్తుంది. నేను ప్రేమ్ ఎంజాయ్ చేస్తాం అనమాట భాస్కర్ సతాయించుకుంటా. హలో నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే బ్లాగ్స్. సో మేము ఇప్పుడే శివాలయంలో దర్శనం చేసుకుని డ్రెస్సులు మార్చుకొని మా ప్రయాణం వికారాబాద్కి స్టార్ట్ చేసినాము. అండ్ వికారాబాద్లో లాస్ట్ టైం నేను నా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు ఒక దగ్గర ఆగినాము. అది ఏ ప్లేసో నేను మర్చిపోయాను, ప్రస్తుతానికి గుర్తులేదు నాకు. ఒకసారి ఇప్పుడు దాని గురించి గూగుల్లో సెర్చ్ చేసి అది ఏ ప్లేసో చూసి వాళ్ళకి ఒకసారి ఫోన్ కొట్టి అక్కడ అవైలబిలిటీ ఉందా లేదా, రూమ్స్ది అదే క్యాంప్ టెంట్స్ది అది కనుక్కొని అక్కడ లేకపోతే ఇంకెక్కడికి వెళ్దామా అన్నది డిసైడ్ చేస్తాం ఇప్పుడు. సో జస్ట్ వెయిట్ అండ్ సీ వేర్ వీఆర్ గోయింగ్. లెఫ్ట్ ఆ రైట్ ఆ స్ట్రైట్ ఆ క్యాంపింగ్ ఎటు? అది ఇప్పుడు నేను మీకు వీడియో చూపిస్తా కదా, కోడ్లు అయ్యి తలకాయలు అయ్యి అవి చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది. తలకాయలు ఉన్నాయి అంటున్నాడు భాస్కర్ కూడా ఉన్నాయి. అంటే వికారాబాద్ లో స్టే చేద్దాం అనుకున్నాం గానీ యాక్చువల్ గా మేము ఏదైతే రిసార్ట్కి వెళ్దాం అనుకున్నామో అది అంటే ఇప్పుడు అన్ సీజన్ అని క్లోజ్ ఉందంట. సో ఇంకో రెండు మూడు కూడా మాట్లాడడం కానీ వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్కి వాళ్ళు ఛార్జ్ చేసే ప్రైస్కి సెట్ అయితే లేదు, అంటే రెండు మ్యాచ్ అయితే లేవు, సింక్ అవ్వట్లేదు. అండ్ ఇప్పుడు మళ్ళా ప్రేమ్ ఈరోజు బుధవారం అని చెప్పి నాన్ వెజ్ గిట్ ఏం తినాడంట. ఇంకా ఇప్పుడు ఏం చేయండి, ఇంకా పోయి ఏం చేస్తామని చెప్పేసి వికారాబాద్ ప్లాన్ క్యాన్సల్. ఇంకా సీదా ఇంటికి వెళ్ళిపోదాము. ఇంటి నుంచి సరే వచ్చినందుకు దేవుడి దర్శనం చేసుకున్నాం కదా జాలి. ఫస్ట్ ఏమన్నాడు ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు భాస్కర్, బట్టలు గిట్టలు పెట్టుకురా లేదా, రేపు మధ్యాహ్నం వద్దాం మంచిగా పోయి అని అన్నాడు. ఇప్పుడేమో నేను ఏమనుకున్నానంటే మధ్యాహ్నం వరకు దర్శనం అయిపోతే మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు కొండలెక్కి ఆ లొకేషన్లలో ఫొటోస్ దిగి ఎంజాయ్ చేసి అక్కడే స్టే అవి పడుకుందాం అనుకున్నా. అలా అని షూలు కూడా వేసుకుని వచ్చిన, ఈ కొండల్లో వాకింగ్ బాగోదు కాబట్టి షూలు ఉంటే కంఫర్టబుల్ గా ఉంటుంది అని షూలు కూడా వేసుకుని వచ్చిన. సో మా ఫ్రెండ్స్ ఏం చేసారంటే ఈవినింగ్ వరకు దర్శనం వరకే టైం అయిపోయింది. దర్శనం ఈవినింగ్ వరకు దర్శనం కాదు, మేము ప్లాన్ చేసుకుంది ఎప్పుడు ఈ రోజు పొద్దున జిమ్ లా. మేము జిమ్ లో నుంచి బయటకు వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 10:30 అవుతుంది. 10:30 డిసైడ్ అయినా మేము సడన్ గా వెళ్దామని. నేను ఇంకా నా సామాన్లు అన్ని ప్యాక్ చేసుకుని అవన్నీ ఛార్జ్ చేసుకుని అన్ని సెట్ చేసుకుని నేను ఇంట్లో నుంచి బయలుదేరేసరికి 12 అయింది. నేను 12:30 వీళ్ళ దగ్గరికి వెళ్ళిన. మేము స్టార్ట్ అవ్వడమే 12:30 స్టార్ట్ అయినప్పుడు. నువ్వు మధ్యాహ్నం వరకు ఎట్లుంటా అనుకున్నావు? లేట్ ఏం చేస్తాం, మనం అనుకున్నప్పుడే అప్పుడే వెళ్ళినాము. 2-3 గంటల వరకు దర్శనం అయిపోతుంది అనుకున్నాం. 100 కిలోమీటర్లు కార్ లో పోతే గంట సేపు జర్నీ, 100 స్పీడ్ కొడితే గంటలో 100 కిలోమీటర్లు పోతాం. దారి 2 అవర్స్ జర్నీ అయిపోయింది. అదే కదా, రోడ్ మీరే కదా, బాగుంది, పెద్ద ఉంది, కొత్తగా ఉంది, ఫస్ట్ క్లాస్, బానే ఉంది. మరి రోడ్ పట్టింది రావడానికి కాదు భాస్కర్, ఇంట్లో నుంచి టేక్ ఆఫ్ అయితే సీదా గుడి దగ్గర ల్యాండ్ అవ్వాలనుకుంటున్నాడు కారు. అంటే 100 కిలోమీటర్లు అంటే 1 అవర్ లేదంటే 1.5 అవర్, మరి 3 అవర్స్ అయిపోయింది. గుంతలో నేను ఎలాగో ఆగు. నేనేమనుకున్నా అంటే ఇంకా ఇప్పటి వరకు జర్నీ చేసి వచ్చినాం కదా, మళ్ళీ రిటర్న్ జర్నీ ఎందుకు, మంచిగా స్టే చేసి రేపు మార్నింగ్ బయలుదేరదాం అనుకున్నాం. గానీ ఈ మహానుభావులు ఇద్దరు అంత ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. ఇంకా సరేలే కదా అని చెప్పేసి నేను కూడా, అంటే నేను వెళ్ళిన ప్లేస్ ఆల్రెడీ నేను కొత్తగా వెళ్ళి చూసేది ఏం లేదా, కాకపోతే వీళ్ళు చూస్తారేమో అన్న ఉద్దేశంతో వెళ్దాం అనుకున్నాము. కానీ ఏం చేస్తాం, కాలే వెళ్ళడం ఇప్పుడు కుదరతలేదు. మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడు ప్లాన్ చేద్దాం పక్క. అండ్ నా వికారాబాద్ వీడియో కూడా ఉంది ఒకటి నా బ్లాగ్స్లో, చూడండి మీరు. అది చూస్తే మేము ఇప్పుడు ఏదైతే ప్లేస్కి వెళ్దాం అనుకున్నామో అదే ప్లేస్ ఆ వీడియోలో ఉంది. దాని లింక్ కూడా నేను పెడతా ఇక్కడ పైన, క్లిక్ చేసి చూడండి దాన్ని కూడా. ఫైనల్ గేట్ ఓపెన్ అయింది, చలో చలో లెట్స్ గో. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత 8:20 అవుతుంది. ఇంకా మధ్యాహ్నం అక్కడ తిన్నాం కదా పన్నీర్ కర్రీ రోటి, అది ఎప్పుడు అరిగిపోయింది, ఇక ఫుల్ ఆకలి అవుతుందని చెప్పేసి శంకర్పల్లి దగ్గర మన ఫ్యామిలీ రెస్టారెంట్ అని కనిపిస్తే ఇక్కడ ఆగినాము. అండ్ పొద్దున్న నుంచి భాస్కర్ని ఎట్లా అట్లా కంట్రోల్ చేసినాం నాన్ వెజ్ తినకుండా, ఇప్పుడు ఆగలేక ఆపలేకపోతున్నాం భాస్కర్ని. ఇంకా అందుకే
ఇక ఎన్నో దగ్గర ఫస్ట్ భాస్కర్ కడుపైతే నింపేద్దామని చెప్పేసి ఇక్కడ ఆగినాము. ఇక్కడ డిన్నర్ చేసుకొని ఇంకా సీదా ఇంటికి కొట్టేద్దాం. ఏవేవో అనుకున్నాము, లాస్ట్కి ఈ రెస్టారెంట్లో డిన్నర్ చేస్తున్నాము. నల్లిగోజ్ బిర్యానీ చెప్దామా? ఒకటే చెప్పేద్దాం. నల్లిగోజ్ బిర్యానీ ఎట్లా? నీకేం చెప్దాం వెజ్లా? పొద్దున తిన్నది కూడా మనం కాజు, అదే ఏమంటారు కడాయి పన్నీర్ తిన్నాం కదా, అందులో కూడా కాజు. ఏ తిను, కాజు పన్నీర్ బిర్యానీ తిను, కొంచెం కర్డ్ ఇస్తాడు కదా అది కడితే తింటాం. వీళ్ళిద్దరూ ఏమో ఫన్నీ వీడియోలు చూసుకుంటే బాగా నవ్వుకుంటారు. అయిపోయిందా? కడుపు నిండా తిన్నారా? తినేసిరుగా, రెడీగా, వన్ టూ త్రీ అంటే ఎగ్దమ్ ఉరకాలిగా. ఇంకా మనం చూడద్దు ఎట్లా ఉరకాలంటే మనకి దొరకదు మరి. ఆల్రెడీ కట్టించేసినాం భాస్కర్తో, ఇంకేం ఉరుకుతాం పండిపో. ఇప్పుడే డిన్నర్ చేసుకున్నాము, కడుపు నిండా తిన్నాము. నల్లిగోజ్ బిర్యానీ ఒకటి, పన్నీర్ కాజు బిర్యానీ ఒకటి తీసుకున్నాము. ఇంకా భాస్కర్ ఆల్రెడీ పోయే ముందు నుంచి కూడా ఇంబడ పడుతుండే తిందాం తిందామని నాన్ వెజ్. ఇక గుడికి వెళ్తున్నాం కదా, గుడికి వెళ్ళే ముందు ఎందుకు తినడం అని చెప్పేసి వద్దన్నాము. ఇంకా అందుకే ఏదో ఒకటి తినేద్దామని చెప్పేసి ఇట్లా ఒక ఇంటికి వెళ్తున్నాం కాబట్టి ఇంకా ఇప్పుడు మనం మధ్యలో ఎట్లాంటి గుళ్ళు దర్శనం చేసేది లేదు కాబట్టి తినేసి బయలుదేరినాం. ఎంజాయ్ చేసినావా భాస్కర్? చాలా బాగా ఎంజాయ్ చేసిన. నెక్స్ట్ టైం టూ డేస్ ఉండే ప్లాన్ చేసుకుని వస్తాం. నెక్స్ట్ టైం ఇక గోవా పోదామా? మరి గోవా కార్లో కొట్టేయచ్చు. ఇగో ఈ టైం కి స్టార్ట్ అయిపోవాలి, పొద్దున వరకు గోవాలు ఉంటుంది. అంత లాంగ్ డ్రైవ్ వద్దు. ఎంత లాంగ్? 750 కిలోమీటర్. ఫ్లైట్ లో పోతే బెస్ట్. నన్ను అడితే మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఫ్లైట్ లోనే వెళ్ళాము. మేము నలుగురం ఫ్రెండ్స్ వెళ్ళినాము లాస్ట్ టైం, అంటే లాస్ట్ ఇయర్ వెళ్ళినాము యాక్చువల్ గా. అప్పటికి ఇంకా నేను బ్లాగింగ్ స్టార్ట్ చేయలే. ఒకవేళ గోవా బ్లాగ్ కూడా చేసి ఉంటే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుండే. అప్పుడు అంత ధైర్యం సరిపోలేదు నాకు చేద్దామంటే, అంటే చాలా ఆలోచిస్తుంటే అందుకనే చేయలేకపోయినా. ఇప్పుడు ఏదో ఏం ఆలోచిస్తలే, నాకు చేయాలనిపించింది నేను చేస్తున్నా. అందుకే ఏదైతే అయితే అని బ్లాగులు అయితే తీస్తున్నా. ఏమంటావు? మన కోసం మనం ఏమంటే మనకు నచ్చిన పని ఎప్పుడు కూడా వెనక ముందు ఆలోచించకుండా చేసేయాలి. మంచి పని అయితే చేసే, తప్పు పని అయితే ఆలోచించాలి. కానీ నేను చేసేది ఏం తప్పు కాదు, బ్లాగింగ్ తప్పు కాదు, నాకు నచ్చి చేస్తున్నా కాబట్టి దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు కాబట్టి ఆలోచించకుండా చేస్తున్నాం బ్లాగింగ్. ఇంకొక విషయం ఏంటంటే, మేము జిమ్కి వెళ్ళడానికి కారణం నేను అనుకునేది, అంటే చాలా మంది జిమ్కి వెళ్తున్నారు వీళ్ళు కండలు పెంచాలని వెళ్తున్నారని చెప్పి అనుకోవచ్చు, అనుకుంటారు. అలా కొంతమంది ఉంటారు, అనుకుంటారు. కానీ నేను మాత్రం, మా ఫ్రెండ్స్ మాత్రం అనుకునేది, ఫస్ట్ ఒక మనిషి ఎంత సంపాదించినా కూడా డబ్బు దాపెట్టుకోవడానికి కూడా ఆ తర్వాత వాడు భయపడాల్సి వస్తుంది. సో నేనేమంటానంటే, మేము జిమ్కి వెళ్తున్నాం అంటే ఎంత డబ్బు సంపాదించినా మనం ఆరోగ్యం బాగోలేనప్పుడు ఆ డబ్బుని మనం ఏం చెయ్యలేం. అంతే కదా, ఆ డబ్బుని మనం సంపాదించి మన వారసత్వానికి, సో మన పిల్లలకి ఇచ్చినా కూడా రేపు ఆ డబ్బుని మనం పోయిన తర్వాత అది నిలబెడతారని గ్యారంటీ కూడా లేదు. మనం ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటున్నాము, బట్ ఆరోగ్యంగా ఉంటేనే మనం నిండు నూరేళ్ళు. నేను చెప్తాను, ఆరోగ్యంగా ఉంటాం. ఇప్పుడు మేమందరం 30+ అవును, మాలాగా 30 ఇయర్స్ ఉన్నోళ్ళు ఎవరు కూడా నేను చూసిన వాళ్ళు మా లెక్క లేరు. అందరు బుర్రలు వేసుకొని పొట్టలు వేసుకొని, అంటే నేను వాళ్ళని తప్పు పడతలేను, వాళ్ళు ఖచ్చితంగా జిమ్కి వెళ్ళాలని నేను చెప్తలేను. కొంతమందికి టైం ఉన్నా లేకున్నా మనము రోజంతా పనిచేస్తాం. ఎవరి కోసము? మన కోసము, మన ఫ్యామిలీ కోసము, లేకపోతే మనకున్న ఈఎంఐల కోసము, దేనికోసమో మనం పనిచేస్తాము. అవన్నీ తెరుచుకుంటున్నాము, అంతా బానే ఉంది. కానీ మన కోసం మనం ఏం చేస్తున్నాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. సో నువ్వు అంత కష్టపడి సంపాదించి ఎంత ఏం చేసినా నీ ఫ్యామిలీకి, నీ కోసం నువ్వు ఏం చేస్తున్నావు అన్నది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు జిమ్ కి ఖర్చు పెడతావు ఎంత అవుతుంది మా అంటే, నెలకి ఇప్పుడు మేము తీసుకున్న సబ్స్క్రిప్షన్ కి, మేము పోయే జిమ్ కి మాకు నెలకి 900-1000 రూపాయలు ఖర్చు అవుతుంది. నీకు అంత తినాలనిపిస్తే మంచిగా పల్లీలు నానబెట్టుకొని, ప్రేమ అన్నట్టు సద్గురు చెప్పినట్టు, మేము సద్గురుని కూడా బాగా ఫాలో అవుతాము, సద్గురు చెప్పినట్టు మంచిగా పల్లీలు రాత్రి నానబెట్టుకొని పొద్దున అవి ఒక బనానా వేసుకొని పాలు వేసుకొని పల్లీలు వేసుకొని షేక్ చేసుకొని తాగితే ఆ రోజంతా కూడా ఆయనకు అసలు ఎట్లాంటి ఫుడ్ తినాలనిపోయేదంట, అంత ఎనర్జీ ఉంటుందట ఆయనకి. నేను కూడా అంతే ఇప్పుడు పొద్దున రాత్రి అంటే, అంతకుముందు నేను వే ప్రోటీన్ వాడుతుండే, ఈ మధ్య అది కూడా బంద్ చేసేసిన. బంద్ చేసిన అంటే ఇంకా ఎందుకో నాకు వాడాలనిపిస్తలేదు ఎక్కువ. అది నైట్ డ్రై ఫ్రూట్స్ సోక్ చేసుకుంటున్నా, అదే షేక్ చేసుకుని పొద్దున తాగేస్తున్నా, మంచిగానే అనిపిస్తుంది. నాకేం ప్రోటీన్ కంటెంట్ తగ్గినట్టు ఏం అనిపిస్తలేదు. అదనమాట,
సో మన ఫ్యామిలీ బాగుండాలన్నా మన నా వర్కర్స్ బాగుండాలన్నా నేను ఆలోచిస్తాను. నేను ఆరోగ్యంగా ఫస్ట్ ఉండాలి, నేను బాగుంటేనే వాళ్ళందరూ కూడా బాగుంటారు. అందుకని నేను జిమ్ కి వెళ్ళి మనము ఉండాలని చెప్పి జిమ్ కి వెళ్తూ ఉంటాను. అడ్డమైన తిండి తిని అడ్డమైన అలవాట్లు చేసుకొని మన హెల్త్ ఖరాబ్ చేసుకొని హాస్పిటల్లలో పెట్టుకునే బదులు మన డబ్బులు, ఇప్పుడు ఏదైనా అయిందనుకో హాస్పిటల్లలో లక్షలే ఖర్చు, వేలల్లో ఎప్పుడో దాచుకున్నదంతా ఒకసారి ఒకసారి పోతుంది. అట్లా లక్షలు హాస్పిటల్లలో పెట్టే బదులు మంచిగా మీ హెల్త్ కోసము, మీ బాడీ కోసము, మీ ఫిజిక్ కోసము జిమ్కి పెట్టుకు. జిమ్కనే కాదు, యోగా చేసుకోవచ్చు, జిమ్ చేసుకోవచ్చు, జాగింగ్ చేసుకోవచ్చు, వాకింగ్ చేసుకోవచ్చు, హెల్దీ ఫుడ్, ప్రాపర్ డైట్ మెయింటైన్ చేసుకోవచ్చు. జిమ్కి వచ్చి అన్ని చేయాలని ఏం లేదు, ఇంట్లోండి కూడా చేసుకోవచ్చు. నేను ఇంట్లో అయితే సెట్ మా ఇంటి పైన కూడా జిమ్ పెట్టుకున్నా కానీ నాకు ప్రేమ లేకపోతే చేయబుద్ది కాదు. ఎందుకేమో నాదొక వీక్ పాయింట్, నాకు పొద్దున్న లేచి ప్రేమ ముఖం చూడబోతుంది. అది అట్లా అలవాటైపోయింది ప్రేమతో నాకు. పొద్దున నేను లేస్తా అంటే అది ప్రేమ ఫోన్తోనే లేస్తా. నేను నా మార్నింగ్ స్టార్ట్ అవుతుంది అంటే అది ప్రేమ ఫోన్ కాల్తోనే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ పాస్ట్ 7-8 ఇయర్స్ కి ఎక్కువనే అవుతుంది, 8 ఇయర్స్ అవుతుందో ఇంకా ఎక్కువనే అవుతుందో మరి. ఇక మధ్యలో కొన్ని రోజులు 1-2 నెలలు మా అంటే 3 నెలలు అట్లా గ్యాప్లు వచ్చినాయి తప్ప కంటిన్యూగా అయితే పోతున్నాం. కుదిరినప్పుడు ఉంటది కదా, కొన్నిసార్లు కొన్ని టెన్షన్లు ఉంటాయి, కుదిరది ఆ రోజు. కాకపోతే ఎక్కువ మటుకైతే పోనీకే ట్రై చేస్తాం. లైట్ వేయచ్చా భాస్కర్? చేసుకో. ఎట్లా కొంపల్లి ఎగ్జిట్ దిగుతామా గండి మేసం ఎగ్జిట్ దిగుతామా? గండి మేసంలో దిగు, కొంపల్లి దిగుతాం. కొంపల్లి దిగితే మళ్ళీ రిటర్న్ రావాలి దూలపల్లికి. తిన్నారు కదా ఇప్పుడు నడుచుకుంటూ పోదురు. తురకాల్సి వస్తుంది. మా బాధ లేదు కాదు, ఈ నుంచి ఈడ దింపేస్తా. రేపు పొద్దున జిమ్ దగ్గర కలుద్దాం, నడుచుకుంటూ వచ్చేసి డైరెక్ట్ జిమ్ కి. మూడు మమ్మల్ని దింపేసేయి, వామప్ అయిపోతుంది. నేను కార్ వెళ్ళిపోతా. నువ్వు మమ్మల్ని దింపేసేయి, నువ్వు ఇంటికి వెళ్లే లోపల నీకంటే ముందు మేము వేరే బండ్లు ఇంటికి వెళ్ళిపోతాం. అట్లా ఎట్లా పోతాం? అదంతే అది. ఈ రోజు జిమ్ లో నుంచి స్టార్ట్ అయిన ప్లాన్ భూకైలాష్ అయిపోలేదు. ఇంకా సినిమా అయిపోలేదు, ఇంకా ఇంకా ఎండింగ్ ఇవ్వాలి, సినిమాకి ఎండింగ్ ఇవ్వాలి కదా. క్లైమాక్స్ ఇవ్వకపోతే సినిమా ఎట్లా హిట్ అవుతుంది? క్లైమాక్స్ లేని సినిమా వేస్ట్, ఫ్లాప్ అయిపోతుంది. సో ఈరోజు జిమ్ లో నుంచి స్టార్ట్ అయిన మా రైడ్ మా ట్రిప్. జిమ్ లో నుంచి భూకైలాష్ టెంపుల్, అదే భూకైలాష్ ద్వాదశ టెంపుల్ దగ్గర దర్శనము అండ్ అక్కడ నుంచి రిటర్న్. ఇదంతా మీకు నచ్చింది అనుకుంటుందా? నచ్చితే కనుక లైక్ చేయండి, వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డూ లైక్ మై వీడియోస్ అండ్ నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా ఖచ్చితంగా మీకు ఆ నోటిఫికేషన్ వస్తుంది బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే. సో ఇక నెక్స్ట్ వీళ్ళని డ్రాప్ చేసి అవుట్ రింగ్ రోడ్ దిగేసి గండి మైసమ్మ దగ్గర వీళ్ళందరిని డ్రాప్ చేసేసి సీదా ఇంటికి మన ప్రయాణము అండ్ రైడ్ చాలా మంచిగా సేఫ్గా వెళ్ళాం. సేఫ్గా వచ్చిన మా దేవుడి దేవాలు అంతా మంచిగానే అయింది మాతో. ఈరోజు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అది, మనం ఏ ప్లేస్కి వెళ్ళి వచ్చినా దేవుడి దయ మన మీద ఉంటే అంత మంచిగానే అవుతుంది, అన్ని మంచిగా. ఏమంటావు భాస్కర్? అవునా కాదా? ఉండాలా లేదా దేవుడి దయ మన మీద? ఇప్పుడు చూడు, మేము పోవాలనుకుంటే ఎక్కడికి ఎక్కడికో పోవచ్చు. మాకు ఈరోజు రాసి పెట్టింది ఆ దేవుడి దర్శనము అంటే ఆ భూకైలాష్ ద్వాదశ గుడి టెంపుల్ దర్శనం మాకు ఈరోజు రాసి పెట్టింది కాబట్టి ఆ దేవుడు మమ్మల్ని పిలుచుకుంది కాబట్టి మేము అక్కడికి పోయినాము, ఆ గుడిని ఎక్స్పీరియన్స్ చేసినాము అండ్ అక్కడ నుంచి మంచిగా ఇంటికి బయలుదేరినాము, మంచిగా వెళ్ళిపోతున్నాము. దగ్గరలో ఉన్నాము, ఇంకొంచెం డిస్టెన్స్ లో ఇంటికి వెళ్ళిపోతాము. సో ఇదంతా అన్ఎక్స్పెక్టెడ్, మేము అసలు పోతాం అనుకోలేదు, దేవుడిని చూస్తాం అనుకోలేదు, ఏమీ లేదు. రాసి పెట్టింది ఆ దేవుడు రాసి పెట్టిండు మాకు ఆయన దర్శనం ఈరోజు అయింది. అవునా కాదా? మరి నువ్వు అనుకున్నావు పోతామని? ఏదో జిమ్ చేసుకొని ఇంటికి పోతాం. కాదు, జిమ్కి ఎందుకు వచ్చినాము? వర్కౌట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం, యోన్ పనులు అటు చేసుకుందాం అనుకున్నాము. కానీ జిమ్ నుంచి గుడికి వెళ్ళాము, గుడి దాకా పోయి గుడి దర్శనం చేసుకొని మంచిగా వచ్చినాం. మంచిగా అనిపించింది అంటే మేము ముగ్గురం ఉంటే అంత మంచిగా అవుతుందిలే. మాతో బాస్ ఉండక మాకేంది భాస్కర్ బాస్? పెద్ద తలకా అది వచ్చేసినాము మనం. ఏడ మెదక్ రోడ్, మెదక్ నాగ్పూర్, ఓకే ఎగ్జిట్ 5 మెదక్ రోడ్. భాస్కర్ స్టాప్ వచ్చేసింది, ఇంకా భాస్కర్ దిగిపోతాడు ఇక.
లోపల తీసుకుపోతాం ఇంట్లోకి. అదే అంటున్నారు బాయ్ భాస్కర్ అయిపోయింది ట్రిప్ ఇవాళ, నువ్వు అయిపోగొట్టినావు. మంచి వికారాబాద్ క్యాంప్ టెంట్లు ఉంటుంటుంది. రైట్ మళ్ళా బాయ్, రేపు పొద్దున్నే కలుద్దాం. నీ సామాన్లు ఉన్నాయో కదా వెనకాల తీసుకో. చేసిన నువ్వు రా ముందరికి, ఏం చేస్తావు వెనకాల తీసుకో, ఏం మర్చిపోలేవు. చాలా పెద్ద లగేజ్ తెచ్చుకున్నావు, అందుకే అడుగుతున్నా మళ్ళా. రైట్ రైట్ బాయ్, చాలా బాయ్ ప్రేమ్. కలుద్దాం రేపు మార్నింగ్ కలుద్దాం, తొందరగా పోదాం ఇక రేపు. ఫోన్ చేయనా, బాయ్, గుడ్ నైట్. ముందర చాలా పెద్ద కంటైనర్ పోతుంది, మొత్తం రోడ్ అంతా కవర్ అయిపోయింది. సైడ్ కూడా ఇస్తలేడు. ఏదో బాత్రూమ్ లెక్కనే ఉన్నాయి డోర్లు, మూడు డోర్లు ఉన్నాయి వెనకాల. సో ఫైనల్గా మనం ఎక్కడ నుంచి అయితే మన ట్రిప్ స్టార్ట్ చేసినాము, మళ్ళీ అక్కడికి వచ్చేసినాము బ్యాక్ టు హోమ్. సో ఈ వీడియో నేనైతే బాగా ఎంజాయ్ చేసినా, మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. ఎంజాయ్ చేస్తే కనుక వీడియోకి ఒక లైక్ కొట్టండి, వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకు ఈ వీడియోలో ఏం నచ్చిందో నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. నా ఛానల్కి కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే నేను ఎప్పుడే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ముందు ముందు ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. టిల్ దెన్ సీ యూ, బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్, బాయ్.